టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య నటులలో కొండవలస లక్ష్మణరావు ఒకరు. ఇండస్ట్రీకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇదిలా ఉంటే అనుకోకుండా ఆయన 2 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన వయసులో పెద్దవారు కావడంతో అందరూ కూడా ఆయనది సహజ మరణమే అని అనుకున్నారు. ముందు నుండి కొంత అనారోగ్యంతో బాధపడుతున్న కొండవలస 2 నవంబర్ 2015 నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోవడానికి ప్రత్యక్షంగా ఎవరూ కారణం కాకపోయినా పరోక్షంగా మాత్రం ఆయన నటించిన కబాడీ కబాడీ సినిమా నిర్మాతలని అంటారు టాలీవుడ్ వర్గాలు. జగపతి బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాలో కొండవలస ఒక పాత్రలో నటించారు. ఆ సినిమాలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఈయన ఒక చిన్న నీటి గుంటలో మునిగి ఈత కొట్టే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆయన ఈత కొట్టిన చెరువు కొంతమంది చేపల పెంపకం కోసం తయారు చేసుకునేది కావడంతో ఇది ఆయన అనారోగ్యానికి కారణం అయిందట. ఆ సమయంలో ఆయనకు కూడా తెలియదట అందులో రసాయనాలు కలిపారని. అది తెలియక ఆయన ఆ నీరు త్రాగారని, అదే ఆయన కొంప ముంచిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సినిమా తర్వాత నుండి ఆయన అనారోగ్యం పాలయ్యారని, చివరికి చనిపోయేదాకా వచ్చిందని ఆయన సన్నిహితులు బాధపడుతున్నారు. మరికొందరైతే ఆయన ఆ సినిమా తర్వాత దాదాపు 12 సినిమాలు చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా షూటింగ్లోని నిర్లక్ష్యం కొండవలసకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందని చెప్పాలి.